హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. సో ఈరోజు వీడియోలో నేను మీకు కాశ్మీర్కి వెళ్ళిన వీడియో ఒక్కొక్కటిగా డైలీ పెడుతూ ఉన్నాను కదా. సో ఫస్ట్ రోజు అయితే నేను ఇంట్లో కాశ్మీర్కి ఎలా పనులు చేసుకున్నాను అనేది పెట్టాను. తర్వాత రోజు కాశ్మీర్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాము, ఏమేమి తీసుకుని వెళ్ళాము, రూమ్ ఎక్కడ తీసుకున్నాము, ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసి కాశ్మీర్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అనే దాని గురించి పెడతాను. అలాగే ఈరోజు మేము కాశ్మీర్లో ఏమేమి చేస్తున్నాము, అసలు పూజ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తానండి. సో నేనైతే చాలా కొన్ని విషయాలు అయితే మర్చిపోయాను. సో నేను చేసిన తప్పులే మీరు చేయకూడదని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. సో ఇది ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి గురువారం రోజు అన్నమాట. మేము బుధవారం రోజు నైట్ వెళ్ళాం కదా, గురువారం రోజు కందూరు చేపించాలి. సో 4 గంటలకే ఇక్కడ మేము బిర్యానీ కోసమని చెప్పేసి, ఇంకా అందరూ చుట్టాలు బంధువులు వస్తారు కదా, మధ్యాహ్నం 12 గంటలకంతా మనము దర్గా దగ్గరికి వెళ్ళాలి, అందుకని చెప్పి ఇక్కడ మేము 4 గంటలకే లేసామండి. 4 గంటలకే లేచి నేను, మా అత్తమ్మ, మా చెల్లు, మా అమ్మ అన్నమాట నలుగురం కూడా బిర్యానీలోకి కావాల్సినవన్నీ కూడా, ఎర్రగడ్డలు, ఇంకా టమోటాలు, అల్లము, తెల్లగడ్డలు, కొత్తిమీర, ఇవన్నీ కూడా, కరివేపాకు మొత్తం కూడా ఒలిచేసి అలాగే పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నేను మీకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయము, సో మీరు కూడా కాశ్మీర్కి రావాలి అనుకుంటే మీరు వంట చేసుకోవడానికి దబర్లు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి. దబర్లు, ఇంకా కట్టెలు, ఇంకా వాటర్కి ఏదైనా క్యాను అన్నీ తెచ్చుకోవాలండి. ఎందుకంటే మేము ఇక్కడ పడిన బాధ అయితే చెప్తున్నాను మీకు. సో నేనైతే చాలా మర్చిపోయి వచ్చేసాను, అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతాయండి. ఎందుకంటే చాలా భయంకరంగా ఖర్చు పెడతారు ఇక్కడ వాళ్ళు, మన మోసం చేసి మరీ డబ్బులు తీసేసుకుంటారు. అందుకని చెప్పి అన్నీ ముందు జాగ్రత్తగా ఇక్కడ ఏది కొనుక్కుంటా మొత్తం తెచ్చుకోండి, అప్పుడైతే మీకు డబ్బులు సేవ్ అవుతాయి. సో బాగుంటుంది కూడా. ఇక్కడ మేమైతే మేము తీసుకొచ్చిన పొట్టేలను అయితే దేవుడి దగ్గరకు తీసుకెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం దేవుడి చుట్టూ తిప్పి అప్పుడు తీసుకురావాలండి పొట్టేల్ని. సో నేను చాలా వరకు వీడియోని అయితే కట్ చేశాను, ఎందుకంటే అన్ని విషయాలు పెడితే కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే అవుతుంది మనకు, యూట్యూబ్కే విరుద్ధమైనటువన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలామంది టెంపుల్ దగ్గర పిచ్చి మెంటల్ పట్టిన వాళ్ళందరూ కూడా చాలామంది పడున్నారు, అలాగే గొలుసులతో కట్టేసి అట్లాంటి వాళ్ళకందరికీ కూడా ఇక్కడ నయం అవుతుందండి. మానసిక పరిస్థితి బాగలేని వాళ్ళు, గొలుసులతో కట్టేసి పిచ్చి మెంటలు ఇట్లాంటి వాళ్ళని అందరినీ కూడా ఇక్కడైతే తీసుకొస్తారు. అందుకే నేను మీకు అవన్నీ కూడా చూపించలేదండి. సో అవన్నీ జరుగుతాయి ఇక్కడ. ఇంకా ఈ పొట్టేలకి అయితే మేము దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి కాబట్టి ఈ పొట్టేల మీద నీళ్ళు చల్లాము. దేవుడి గుళ్ళకి వెళ్ళే ముందు మేమందరం కూడా కాళ్ళు అయితే కడుక్కున్నామండి, కాళ్ళు చేతులు కడుక్కొని టెంపుల్లోకి అయితే వెళ్ళాలి. సో దేవుడి దగ్గర నుంచి అందరం కాళ్ళు చేతులు కడుక్కొని పొట్టేలను కూడా కడిగి పొట్టేలకు ఒక పూలమాలి తీసుకొని ఇప్పుడే లోపలికైతే వెళ్తున్నామండి. ఈ టెంపుల్ వచ్చేసి నెల్లూరుకి దగ్గరలో 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మా పిల్లలకైతే చిన్నప్పుడు గుండ్లు ఇక్కడే తీసామండి, ఇప్పుడు కూడా నేను మా పిల్లలైతే గుండ్లు తీసుకున్నాము. ఇంకా మా ఆయన అయితే కత్తిరింపులు ఇస్తున్నాడు, సో ఆ వీడియో కూడా వస్తుందండి, చూడండి. ఈరోజు అయితే దాని గురించి పెట్టలేదు, నెక్స్ట్ వీడియో అదే అన్నమాట. ఈరోజు మాత్రము ఇక్కడ మనం పొట్టేలని అయితే దేవుడి చుట్టూ తిప్పడము, సో బిర్యానీ ఎలా చేస్తారు, కందూరు చేసేది, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే పెట్టాను. సో ఇది చాలామంది కాశ్మీర్కి రావాల్సిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది చెప్తున్నానండి. మనకు మస్తాన్ స్వామి అంటే ఆయన ముస్లిమ్స్, సో ఈ టెంపుల్ అనేది ముస్లిమ్స్ వాళ్ళకే కాదండి మనకు కూడా ఉపయోగపడుతుంది. హిందువులు కూడా ఎక్కడెక్కడి నుంచో, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికైతే వచ్చి మస్తాన్ స్వామిని అయితే దర్శించుకుంటారు. మస్తాన్ స్వామికి పొట్టేలే కాదండి, అలాగే చికెను, అలాగే మటను, మరి ముఖ్యంగా చేపల కూర అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పి పొట్టేలతో కందూరు, చికెన్ కందూరు, అలాగా కందూరు చేపిస్తూ ఉంటారు, అంటే బిర్యానీ చేస్తారన్నమాట. సో ఇంకా నేను మేము వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు వీడియోలో ఎలా దేవుడి చుట్టూ తిప్పుతారు, ఇంకా కందూరు ఎలా చేస్తారు అనేది. సో నెక్స్ట్ వీడియోలో మాత్రం మాత్రం ఇక్కడ ఏం చెప్తుందంటే పైన పావురాలు కూడా ఉన్నాయి తీయని చెప్తుంది. చాలా పావురాలు అయితే ఉంటాయండి, అరుస్తూ ఉంటాయి, అదొక రకంగా.
వీడియోని అయితే చాలా వరకు కట్ చేసేసానండి, ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం అని చెప్పేసి నేను మెంటల్ పిచ్చుబట్టిన వాళ్ళని అందరిని కూడా తీసున్నాను. తర్వాత పోటీలను ఎక్కువగా తీసాను, అవన్నీ తీసేసాను. ఇక్కడ ఏమిటంటే పోటీలను అయితే తీసుకొచ్చేసి తర్వాత పోటీలని నీట్గా కట్ చేశారు. తర్వాత ఇక్కడ బిర్యానీ చేయడానికి, మటన్ కర్రీ చేయడానికి ఇక్కడ ఈ సందులు తీస్తున్నారు, చేస్తున్నారనమాట. ముందు వీడియోలో మీకు నైట్ చూపించాను కానీ ఇది మీకు క్లారిటీగా కనిపించలేదు. ఆ రూమ్ దగ్గర అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇదిగోండి మా బంధువులు అందరూ వచ్చారు, ఇంకా కొంతమందే వచ్చారు, ఇంకా రాలేదు. అగ్రహారం నుంచి మా పెదమ్మ, బాబు, అలాగే వదిన అన్న, ఈ గ్రీన్ శారీ మా వదిన అనమాట, ఇంకా అన్న, ఇంకా బంధువులు అందరూ కూడా వచ్చారు. సో వాళ్ళే వంట అయితే చేస్తున్నారండి, నేనైతే వంట దగ్గరకు కూడా వెళ్ళలేదు. వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు, ఈ లోపల నేను మా ఆడపడుచు ఇంకా మా అమ్మ, మా ఆయన, మా పిల్లలు, మేమందరం అయితే, మా చెల్లెలు కూడా అక్కడే ఉందండి, ఎందుకంటే అక్కడ అన్నీ అందిస్తూ ఉండు, నేను అక్కడ బేసొస్తానని చెప్పాను. ఆయమ్మే దగ్గరుండి చూసుకుంటా ఉందండి. ఆ తర్వాత మా అమ్మ చూడండి, మా అమ్మ వస్తుందని నాకైతే తెలీదు, అక్కడెక్కడో వస్తుంది. అవి తర్వాత మా అమ్మ కోసం అయితే ఆగామండి, ఏమ్మా వెనకాల వస్తున్నావు, ఇక్కడ మేము మర్చిపోయి వెళ్ళిపోతే ఏం చేయాలి, నిన్ను మెట్లల్లో కానీ కూర్చో ఉంటావే అమ్మా అని అడిగితే, మీరు వచ్చేదాకా గుడి ముందే కూర్చో ఉంటాను, మీరు నన్ను ఎట్ట ఎత్తుక్కుంటారు కదా అని అయితే చెప్పింది. తర్వాత మా అమ్మను కూడా తీసుకొని అక్కడికైతే గుండు తీపించుకోవడానికైతే వెళ్తున్నాము. సో మా ఆయన ఏం చెప్పాడంటే, గుండు తీసుకున్నాటికి వెళ్ళే ముందుగా ఒకసారి టెంపుల్లోకి వెళ్దామని చెప్పారు. ఇదిగోండి మస్తాన్ స్వామి టెంపుల్. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు టెంపుల్ ప్రాముఖ్యత, టెంపుల్ గురించి, అసలు మస్తాన్ స్వామి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన ముస్లింసా, అసలు ఈయన ఏంటి అనేది మొత్తం వీడియో అయితే నేను మీకు చేసి పెడతానండి. ఎందుకంటే నేను దేవుడి గురించి ప్రతిదీ తెలుసుకున్నాను. సో మీ అందరికీ కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఒక వీడియో టెంపుల్ దగ్గర నుంచి టెంపుల్ ఎండింగ్ వరకు లాస్ట్లో ఇదంతా కూడా తీసాను. సో ఇప్పుడు గుండెలు తీపించుకోవడానికైతే వెళ్తున్నాము. మా ఆయన అయితే గుండెలు మళ్ళీ తీపించుకుందాము, ఇలా ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళేసి అయితే వెళ్దాము అని చెప్పాడు. సరేలే అని చెప్పేసి అందరం కలిసి టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు ఒక అదృష్టం అయితే తగిలిందండి. ఆ అదృష్టం ఏంటనేది లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, మీరే చూడండి. సో ఇక్కడ స్ట్రైట్గా స్టెప్స్ ఉన్నాయి, అటైతే మనం గుండెలు తీపించుకోవాలి. ఇక్కడ మీకు అదృష్టం ఏంటంటే ఇక్కడ లెఫ్ట్లో ఒక స్వామీజీ కనిపిస్తున్నాడు కదా, ఈయన బాబా అన్నమాట. ఈయన ఆశీర్వదిస్తే చాలా మంచి జరుగుతుంది. సో నేనైతే గట్టిగా కోరికలు అయితే కోరుకున్నాను, మరి అది నిజమవుతుందో లేదో తర్వాత వీడియోలో నేనైతే ఖచ్చితంగా చెప్తాను. నిజంగా ఈ బాబా చాలా పవర్ఫుల్ అంట, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన కాలు మీద పడి కింద పడి పరుగులు తీస్తే ఆయనకు ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఆయన పైన ఉన్న దుపటతో మన తల మీద ఆశీర్వదించాడంటే చాలా మంచి జరుగుతుందంట. సో మేమైతే నమ్మాము. అలాగే ఈ వీడియో అనేది ఇంతటితో యాండ్ చేస్తున్నానండి. రేపు వీడియోలో కందూరు ఎలా చేస్తారు, ఇంకా వచ్చేసి భోజనాలు పెట్టాము, ఇంకా వచ్చేసి గుండెలు తీసుకున్నాము. గుండెలు తీసుకునేటప్పుడు మా ఆయన బాగా ఎగతాళి చేశాడు. సో ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బై బాయ్.